నమస్తే వెల్కమ్ టు న్యూస్ నా పేరు భవానీ ముందుగా పేపర్ టైం కార్యక్రమానికి స్వాగతం ఈనాడు పేపర్లోని ప్రధాన అంశాలు చూసుకున్నట్లయితే త్వరలో కొత్త టీకాలు ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య అందుబాటులోకి రెండు వందల పదహారు కోట్ల డోసులు అదేవిధంగా వెలుగులోని అంశాలు చూసుకున్నట్లయితే ఆక్సిమీటర్ నుంచి ఆక్సిజన్ సిలిండర్ దాకా రేట్లు మూడు రెట్లు రాష్ట్రంలో విచ్చలవిడిగా బ్లాక్ మార్కెట్ అదే అదేవిధంగా ఆంధ్రజ్యోతిలోని అంశాలు చూసుకున్నట్లయితే టెస్టుల కంటే చికిత్స ముఖ్యం లక్షణాలు కనిపించగానే మందులు వాడితే మంచిది అదేవిధంగా సాక్షిలోని అంశాలు మూడింట ఒకటి డేంజర్ దేశంలో ప్రతి మూడు కేసుల్లో ఒకటి మహారాష్ట్ర వేరియంట్ అదేవిధంగా నమస్తే తెలంగాణలోని ప్రధాన అంశాలు చూసుకున్నట్లయితే కరోనా కన్నెత్తని ఊరు దమ్ము చూపిన దమ్మయ్యపేట ఇక వివరంగా చూసుకుంటే ఈనాడు పేపర్లోని ప్రధాన అంశాలు చూసుకుంటే త్వరలో కొత్త టీకాలు ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య అందుబాటులోకి రెండు వందల పదహారు కోట్ల డోసులు వచ్చేవారమే విపణిలోకి స్పుత్నిక్వి జులై నుంచి భారత్లో దాని తయారీ ప్రారంభం నీతి ఆయోగ్ సభ్యుడు వికే పాల్ వెల్లడి అదేవిధంగా మరో అంశం చూసుకున్నట్లయితే కోవాక్సిన్ తయారీ అందరికీ సాధ్యం కాదు కోవిషీల్డ్ రెండో డోసుకు పన్నెండు నుండి పదహారు వారాల గడువు శాస్త్రీయ ఆధారాలతోనే నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం స్పష్టీకరణ నెలాఖరు వరకు రెండో డోసే రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వెల్లడించడం జరిగింది అదేవిధంగా మరో అంశం చూసుకున్నట్లయితే రాష్ట్రానికి తొలి కంటైనర్ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ఈనాడు కథనానికి రైల్వే శాఖ స్పందన నూట ఇరవై మెట్రిక్ టన్నుల ద్రవ ప్రాణ వాయువు రాక అదేవిధంగా మరో అంశం చూసుకున్నట్లయితే శాసన మండలి ఎన్నికలు వాయిదా తెలంగాణలో ఆరు ఏపీలో మూడు స్థానాలకు ముగియనున్న గడువు కరోనా సర్దుమనిగాకే నిర్వహణ అని తెలిపిన ఈసీఐ అదేవిధంగా మరో అంశం చూసుకుంటే సుప్రీంకోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారం చురుగ్గా పరిశీలిస్తున్నాం సహచర న్యాయమూర్తుల సమ్మతితో తుది నిర్ణయం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టీకరణ మీడియా కోసం ప్రత్యేక యాప్ విడుదల మరో ప్రధాన అంశం చూసుకుంటే ఆరోగ్యశ్రీలో కరోనా ప్రజల విజ్ఞప్తిని సీఎం దృష్టికి తీసుకెళ్తాం ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ అందరికీ పెనుభారమే వాటిని క్రమబద్దీకరించాల్సిన అవసరం ఉంది వైద్య రంగంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం ఉంటేనే మేలు ట్విట్టర్ ప్రశ్నావళిలో మంత్రి కేటీఆర్ స్పందన అదేవిధంగా మరో ప్రధాన అంశం చూసుకుంటే బ్లాక్ ఫంగస్ దాడి కోలుకున్న వారిలోనూ కొత్త ముప్పు ఇక వివరంగా చూస్తే కరోనా మొదటి దశలో చూడని ఉత్పతనాలెన్నో రెండో దశలో వెలుగు చూస్తున్నాయి గతంలో కంటే వ్యాధి వ్యాప్తి వేగం తీవ్రత పెరిగాయి చికిత్స విధానాల్లోనూ మార్పులు అనివార్యమే అయ్యాయి కోవిడ్ చికిత్సలో భాగంగా రోగనిరోధక శక్తిని తాత్కాలికంగా అణచిపెట్టేందుకు ఇచ్చే స్టిరాయిడ్లు మించిన దీర్ఘకాలంగా మధుమేహంతో బాధపడుతున్న మరో ముప్పు పొంచి ఉంది అదే మ్యూకర్మైకోసిస్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొందరు పోస్ట్ కోవిడ్ రోగుల్లో బయటపడుతున్న ఈ వ్యాధి ఆందోళన రేపుతోంది ఫంగస్ శరీరంలోకి వ్యాపించిన రెండు మూడు రోజుల్లోనే ముఖభాగంలోని అవయవాలను కబలించేస్తుంది తొలుత ముక్కు లోపలి భాగంలో చేరి క్రమంగా కళ్ళు చెవులు దవడలకు తర్వాతి దశలో మెదడులోకి విస్తరిస్తోంది నిల్వ ఉన్న బ్రెడ్డును ఫంగస్ తినేసినట్లే దాడి చేసిన చోటల్లా కణజాలాన్ని ఈ ఫంగస్ తినేస్తుంది అక్కడ గుళ్ళ చేస్తుంది తర్వాత నల్లగా మారుస్తుంది వ్యాధిని గుర్తించడం చికిత్స అందించడంలో ఏమాత్రం తాత్సారం చేసిన ప్రాణాలకే ముప్పుగా పరిణమిస్తోంది అదేవిధంగా కరోనా అప్డేట్స్ చూసుకున్నట్లయితే దేశంలో మళ్ళీ నాలుగు వేలకు పైగా మరణాలు సంభవించాయి ఇరవై నాలుగు గంటల్లో మూడు పాయింట్ ఆరు రెండు లక్షల కేసులు కొనసాగుతున్న కోవిడ్ ఉద్ధృతి అదేవిధంగా రాష్ట్రంలో చూసుకున్నట్లయితే రాష్ట్రంలో నాలుగు వేల ఆరు వందల తొంభై మూడు కరోనా కేసులు నమోదయ్యాయి ముప్పై మూడు మంది మృతి పాజిటివ్ రేటు ఆరు పాయింట్ ఐదు ఎనిమిదిగా నమోదు గురువారం ముప్పై నాలుగు వేల తొంభై ఐదు మందికి టీకాలు వేయడం జరిగింది మరో ప్రధానాంశం చూసుకుంటే ఖాళీ సమయం కాసింత సాయం కోవిడ్ బాధితులకు అండగా ఐటీ ఉద్యోగులు మరో అంశం ఆసుపత్రుల్లో ఇరవై ఎనిమిది వేల ఐదు వందల మంది వీరిలో ఎనభై శాతం మంది ఆక్సిజన్ ఐసీయూ పడకల్లోనే వెల్లడిస్తున్న కోవిడ్ గణాంకాలు పడకల కోసం బాధితుల అగచాట్లు అదేవిధంగా వెలుగు పేపర్లోని ప్రధాన అంశాలు చూసుకున్నట్లయితే ఆక్సిమీటర్ నుంచి ఆక్సిజన్ సిలిండర్ దాకా రేట్లు మూడు రెట్లు రాష్ట్రంలో విచ్చలవిడిగా బ్లాక్ మార్కెట్ దంద కంపెనీలు వ్యాపారుల కుమ్మక్కు కరోనా మెడిసిన్ ధరలకు రెక్కలు పట్టించుకొని ప్రభుత్వం అదేవిధంగా మరో అంశం రాష్ట్రాలకు డైరెక్ట్గా విదేశీ టీకా ఎఫ్డీఏ డబ్ల్యూహెచ్ఓ ఆమోదించిన వ్యాక్సిన్లను దిగుమతి చేసుకోవచ్చు రెండు రోజుల్లోనే లైసెన్స్ జారీ చేస్తామంటున్న కేంద్రం ఇతర కంపెనీలకు కోవాక్సిన్ ఫార్ములా వచ్చే వారమే మార్కెట్లోకి స్పుత్నిక్వి టీకా అదేవిధంగా మరో అంశం టీకా వేసింది పది లక్షల మందికే రాష్ట్రంలో రెండు డోసులు అందింది మూడు పాయింట్ తొమ్మిది శాతం మందికే నలభై నాలుగు పాయింట్ నాలుగు ఒక లక్షల మందికి ఫస్ట్ డోసే పద్దెనిమిదేళ్ళు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలంటే మరో ఆరు నెలలు వేచి చూడాలి అదేవిధంగా మరో అంశం ఆసుపత్రులు దోచుకుంటుంటే ఏం చేస్తున్నారు కరోనా ట్రీట్మెంట్కు అడ్డగోలు ఫీజులపై కేటీఆర్కు నెటిజన్ల ప్రశ్న ఆరోగ్యశ్రీలో కరోనాను ఎప్పుడు చేరుస్తారో చెప్పాలని నిలదీత ఆక్సిజన్ రెమిడెసివర్ పేదోళ్లకు దొరుకుతలేవన్న జనం ఫీజులపై జీవో ఇచ్చినాం దోపిడీ చేస్తే చర్యలుంటాయన్న మంత్రి ఆరోగ్యశ్రీలోకి కరోనా విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని వెల్లడి వ్యాక్సిన్లు ఆక్సిజన్ రెమిడెసివర్ సప్లై కేంద్రం పరిధిలోనే ఉందని వివరణ కరోనా కట్టడికి సర్కారు చర్యలపై ట్విట్టర్లో ఆస్క్ కేటీఆర్ అదేవిధంగా మరో అంశం చూసుకున్నట్లయితే బ్లాక్ ఫంగస్ ఎంటర్ అయింది రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల్లో కేసులు నమోదు లేటుగా గుర్తిస్తే ప్రాణాలకే ప్రమాదం అంటున్న డాక్టర్లు షుగర్ ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్లకు ఎక్కువ డేంజర్ అదేవిధంగా బ్లాక్ ఫంగస్ లక్షణాలు చూసుకున్నట్లయితే ముక్కు దగ్గర వాపు ముక్కు నుంచి నల్లని పదార్థం బయటికి రావడం రక్తం కారడం కళ్ళ వాపు ముఖభాగంలో ఒకవైపు నొప్పి విపరీతమైన తలనొప్పి ఉంటే వెంటనే డాక్టర్ను కలవాలి ముక్కు కళ్ళ ద్వారా వ్యాపించే బ్లాక్ ఫంగస్ దవడలు ముక్కు లోపలి ఎముకలకు నష్టం కలిగిస్తాయి వెంటనే అప్రమత్తం కాకపోతే మెదడుకు చేరి మనిషి బతకడం కష్టమవుతుంది దవడలు ముఖంలోని కొన్ని ఎముకలకు సోకితే సర్జరీ ద్వారా తొలగించాల్సి వస్తుంది అందుకే ఈ వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదని డాక్టర్లు చెబుతున్నారు మరో అంశం చూసుకున్నట్లయితే ఆక్సిజన్ అందిస్తున్న కాకా ఫౌండేషన్ ఆరు సర్కార్ దవాఖాన్లకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేత కరోనా కష్టకాలంలో కాకా వెంకటస్వామి ఫౌండేషన్ పేషెంట్లకు అండగా నిలుస్తోంది ఫౌండేషన్ చైర్మన్ పెద్దపల్లి మాజీ ఎంపీ బీజేపీ స్టేట్ కోర్ కమిటీ మెంబర్ డాక్టర్ వివేక్ వెంకటస్వామి సర్కార్ దవాఖాన్లకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేస్తున్నారు పెద్దపల్లి పార్లమెంటు సిగ్మెంట్ పరిధిలోని మంచిర్యాల బెల్లంపల్లి చెన్నూర్ పెద్దపల్లి సుల్తానాబాద్ ధర్మపురి గవర్నమెంట్ హాస్పిటల్స్లకు వీటిని పంపిణీ చేస్తున్నారు మరో అంశం చూసుకుంటే టిమ్స్ గేట్లకు తాళం బెడ్లు లేవంటూ పేషెంట్లను రానివ్వని సెక్యూరిటీ ఆన్లైన్లో మాత్రం ఖాళీలు కనిపిస్తున్నాయి హెల్ప్ లైన్ ఫోన్ చేస్తే నో రెస్పాన్స్ పేషెంట్లతో గేటు ముందు బంధువుల అవస్థలు రికమెండేషన్ వాళ్ళనే రాణిస్తున్నారని ఆరోపణలు అదేవిధంగా మరో అంశం చూసుకున్నట్లయితే ఇట్లయితే కరోనా తగ్గదు లాక్డౌన్ సడలింపులో జనం గుమిగూడుతున్నారు ఆ టైంలో వైరస్ వ్యాప్తి పెరుగుతుంది అంటున్న డిహెచ్ శ్రీనివాసరావు రెమిడెసివర్కు బదులు పెగ్లేటెడ్ వాడాలని సూచన ఫీవర్ సర్వేలో ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల మందికి సిమ్టమ్స్ గుర్తింపు ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది లక్షల మందికి కిట్లు ఇచ్చామని వెల్లడి గాంధీలో ముగ్గురికి బ్లాక్ ఫంగస్ వెల్లడించిన డిఎంఈ అదేవిధంగా ఆంధ్రజ్యోతి పేపర్లోని ప్రధాన అంశాలు చూసుకున్నట్లయితే అందరికీ టీకా అదిగదిగో డిసెంబర్కు రెండు వందల పదహారు కోట్ల డోసుల ఉత్పత్తి కోవిషీల్డ్ డెబ్బై ఐదు కోట్లు కోవాక్సిన్ యాభై ఐదు కోట్లు నెలకు పది కోట్ల డోసుల దిశగా కోవాక్సిన్ కోవిషీల్డ్ మరో ముప్పై కంపెనీల్లో కోవాక్సిన్ ఉత్పత్తి వాటిలో హైదరాబాద్కు చెందిన ఇండియన్ ఇమ్యూనోలాజికల్ భారత్ బయోలాజికల్ సెప్టెంబర్ నుంచి వీటిలో ఉత్పత్తి ప్రారంభం బీఎస్ఎల్ మూడు ల్యాబ్స్ ఉన్నవారికి అనుమతి ఫైజర్ మోడెర్నా జాన్సన్లతోనూ చర్చలు వచ్చేవారమే మార్కెట్లోకి స్పుత్నిక్వి టీకా నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ వెల్లడి కరోనా వచ్చి తగ్గిన ఆరు నెలలకే తొలి టీకా కోవిషీల్డ్ డోసుల మధ్య వ్యవధి మళ్లీ పెంపు తొలి డోసు వేసుకున్న పన్నెండు నుంచి పదహారు వారాలకే టీకా జాతీయ కోవిడ్ వర్కింగ్ గ్రూప్ సిఫారసు అదేవిధంగా మరో అంశం చూసుకుంటే మరణాల ఉధృతి మళ్లీ వరుసగా రెండో రోజు నాలుగు వేలకు పైనే దేశవ్యాప్తంగా నాలుగు వేల నూట ఇరవై మంది మృతి తగ్గుతున్న కేసులు మూడు పాయింట్ ఆరు రెండు లక్షలు నమోదు కలెక్టర్లతో పద్దెనిమిది నుంచి ఇరవై తేదీల్లో మోదీ సమీక్ష మహారాష్ట్రలో జూన్ ఒకటి వరకు లాక్డౌన్ ఏపీ సహా పది రాష్ట్రాల్లో ఇరవై ఐదు శాతం పైనే పాజిటివిటీ ఢిల్లీలో పదిహేను శాతం దిగువకు నెలలో అత్యల్పం ఈ నెల మూడు నుంచి రికవరీ రేటు మెరుగు అంటున్న కేంద్రం అదేవిధంగా మరో అంశం చూసుకుంటే రెండు డోసుల్లో రెండు వేర్వేరు టీకాలు వేస్తే మొదటి డోసు ఆస్ట్రాజెనిక తీసుకున్న వారికి రెండో డోసు ఫైజర్ టీకా వేసి పరిశీలన దుష్ప్రభావాలు మరింత ఎక్కువ ఉన్నట్టు గుర్తింపు కొద్ది రోజుల్లోనే ఊరట అని వెల్లడించిన ఆక్స్ఫర్డ్ పరిశోధకులు మరో అంశం చూసుకుంటే వైద్యం అందక చావాల్సిందేనా రాష్ట్రంలో అసలు ప్రభుత్వం పనిచేస్తోందా ప్రైవేటు దోపిడీపై మౌనమెందుకు ఆస్తులు అమ్ముకున్న ప్రాణాలు దక్కట్లేదు ఆరోగ్యశ్రీలో చేరుస్తామన్న హామీ ఏమైంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థతే కారణం ట్విట్టర్లో మంత్రి కేటీఆర్పై ప్రశ్నల వర్షం ఆక్సిజన్ బెడ్లు రెమిడెసివర్ కోసం విజ్ఞప్తులు ఆందోళన వద్దు చర్యలు తీసుకుంటాం అంటున్న కేటీఆర్ అదేవిధంగా మరో ప్రధానాంశం అంశం చూసుకున్నట్లయితే స్టెరాయిడ్ రెండంచుల కత్తి సరిగ్గా వాడితే మేలు చేస్తుంది విచ్చలవిడి వినియోగంతో కీడు బ్లాక్ ఫంగస్ ముప్పుకు అవకాశం ఎముకలు బలహీనమవుతాయి తగ్గిపోతున్న రోగ శక్తి ఎంత అవసరమో అంతే వాడాలి అతిగా వాడితే రోగికి అపాయమే మొదటి ఐదు రోజులు స్టెరాయిడ్లు వాడాల్సిన అవసరమే లేదు ఆక్సిజన్ సాధారణంగా ఉంటే వద్దు అంటున్న వైద్య నిపుణులు అదేవిధంగా మరో అంశం చూసుకుంటే టెస్టుల కంటే చికిత్స ముఖ్యం లక్షణాలు కనిపించగానే మందులు వాడితే మంచిది పరిస్థితి తీవ్రమై ఆసుపత్రి పాలు అయ్యే ప్రమాదం ఉండదు ఇంటింటి సర్వేలో డెబ్బై లక్షల ఇళ్లలో స్క్రీన్ చేశాం ఇప్పటిదాకా రెండు పాయింట్ ఆరు లక్షల మందుల కిట్లు పంపిణీ చేశాం రాష్ట్రంలో మరణాలు కేసులు పాజిటివిటీ తగ్గుముఖం ప్రైవేటు వారు ప్రత్యామ్నాయ మందులను వాడాలి ప్రజలు జాగ్రత్తలు పాటించాలి అంటున్న డిహెచ్ శ్రీనివాసరావు అదేవిధంగా మరో అంశం చూసుకుంటే ప్లాస్మా థెరపీ రెమిడెసివర్తో మ్యూటేషన్ల ముప్పు వైరస్ మరింత బలోపేతమయ్యే ప్రమాదం అవి టీకా రక్షణకు లొంగకపోవచ్చు అంటున్న ఐసీఎంఆర్ మాజీ శాస్త్రవేత్త అదేవిధంగా మరో అంశం బ్లాక్ ఫంగస్తో ఒకరు మృతి చెందడం జరిగింది రాష్ట్రంలో వారంలో ఇది రెండో ఘటన ఇద్దరు నిర్మల్ జిల్లాకు చెందినవారే ఆసుపత్రుల్లో పెరుగుతున్న బాధితులు మరిన్ని కేసులు రావచ్చు అంటున్న వైద్యులు అదేవిధంగా మరో ప్రధానాంశం సుప్రీం ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం ఆంధ్రజ్యోతి కూడా ప్రచురించడం జరిగింది కరోనా కట్టడిలో ఖైదీలు సైతం జైళ్లలో ఐరన్ బెడ్స్ స్టాండ్స్ మాస్కులు శానిటైజర్ తయారీ ఏడాదిలో ఐదు వందల యాభై కోట్ల వ్యాపారం పదకొండు లక్షల అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పన్నెండు మాస్కుల తయారీ రెండు లక్షల ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల అరవై లీటర్ల శానిటైజర్ ఆసుపత్రులకు మూడు వేల మూడు వందల నలభై రెండు ఐరన్ బెడ్స్ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల లీటర్ల హ్యాండ్ వాష్ నలభై వేల మూడు వందల సబ్బుల తయారీ కూడా వేల మంది ఖైదీలకు ఉపాధి వారందరికీ పెరిగిన ఆదాయం మరో అంశం చూసుకుంటే అన్నదాత ఆగం ధాన్యం కొనుగోలులో తాత్సారం ఐకేపీ కేంద్రాల్లో రైతుల పడిగాపులు గోనే సంచుల కొరతతో ఇక్కట్లు రైతుల ఆగ్రహం పలుచోట్ల ఆందోళన నిర్వాహకులు మిల్లర్లు కుమ్మకు బస్తాకు రెండు కిలోల చొప్పున తరుగు కల్లాలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం ఖమ్మం రంగారెడ్డి ములుగుల్లో వాన రాజధానిలో ఈ బీభత్సం అదేవిధంగా సాక్షి పేపర్లోని ప్రధాన అంశాలు చూసుకున్నట్లయితే మూడింట ఒకటి మహా డేంజర్ దేశంలో ప్రతి మూడు కేసుల్లో ఒకటి మహారాష్ట్ర వేరియంట్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా అంటుకునే వైరస్ నేరుగా ఊపిరితిత్తులపైనే ప్రభావం చూపడంతో ఎక్కువ మందికి శ్వాస సమస్యలు అక్కడి నుంచి క్రమంగా పొట్టలోకి వెళ్లడంతో డయేరియాగా మార్పు ఎన్నికల సమావేశాలు మతపరమైన కార్యక్రమాలకు జన సమూహాలు చేరడం అజాగ్రత్తల వల్లే వ్యాప్తి ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలో వెల్లడి మరో అంశం ఐటీ రంగంలో మూడు లక్షల జాబ్స్ క్యాంపస్ రిక్రూట్మెంట్కు సిద్ధమవుతున్న కంపెనీలు కరోనా ప్రభావం ఉన్న కొనసాగుతున్న రిక్రూట్మెంట్స్ తగిన సామర్థ్యాలు లేక గతేడాది అరవై శాతం మందిని తీసుకున్న సంస్థలు రిక్రూట్మెంట్కు విద్యార్థులు సన్నద్ధం కావాలంటున్న ఐటీ నిపుణులు అన్ని రకాల అంశాలపై పట్టు సాధించాలని సూచన అదేవిధంగా మరో అంశం చూసుకుంటే బ్లాక్ ఫంగస్ లక్షణాలతో ఇద్దరు మృతి చెందడం జరిగింది అదేవిధంగా సాక్షి కూడా ప్రచురించడం జరిగింది నలభై నాలుగు దేశాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ జన్యు విశ్లేషణ ఆధారంగా వైరస్ వేరియంట్లను అంచనా వేస్తుంది దాదాపు నలభై నాలుగు దేశాల్లో నాలుగు వేల ఐదు వందల నమూనాలు పరిశీలించగా ఇందులో మహారాష్ట్ర వేరియంట్ బి వన్ పాయింట్ సిక్స్ వన్ సెవెన్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది దూకుడు ఎక్కువ డబుల్ మ్యూటేషన్గా పేరు పొందిన మహారాష్ట్ర వేరియంట్ కరోనా వైరస్ ఇప్పుడు దేశాన్ని వణికిస్తోంది అత్యంత వేగంగా వ్యాప్తి చెందే గుణమున్న ఈ వైరస్ ఇప్పుడు విస్తృత ప్రభావాన్ని చూపుతోంది నంబర్ ఫోర్ ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వేరియంట్లు ఇప్పటి వరకు మూడు యూకే బ్రెజిల్ దక్షిణాఫ్రికా ఉండగా ఈ జాబితాలో నాలుగోదిగా మహారాష్ట్ర వేరియంట్ చేరింది ఇంటిల్లిపాదికి పాదికి ఇంట్లో ఒకరికి సోకితే ఇంటిల్లిపాదికి వేగంగా అంటుకుంటోంది దీంతో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించడమే తరువాయి ఊపిరితిత్తులపై ప్రభావం మొదలు పెడుతోంది అదేవిధంగా మరో అంశం చూసుకుంటే వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లు ఆ మేరకు టెండర్లు లోడ్ చేసిన ఏపీ అధికారులు బిడ్ల దాఖలకు మూడు వారాల గడువు మూడు వందల టన్నుల సామర్థ్యంతో కృష్ణపట్నం లేదా కడపలో మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ యుద్ధ ప్రాతిపదికన చర్యలకు ఏపీసీఎం జగన్ ఆదేశం అదేవిధంగా మరో అంశం చూసుకుంటే కోవిషీల్డ్ రెండో డోస్ పన్నెండు నుండి పదహారు వారాల మధ్య డోస్ల మధ్య వ్యవధిని పెంచిన కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ సిఫారసుకు కేంద్రం ఆమోదం కోవాక్సిన్ డోసుల వ్యవధి యథాతథం ప్రస్తుతం ఆరు నుంచి ఎనిమిది వారాలున్న వ్యవధిని ఇకపై పన్నెండు నుండి పదహారు వారాలకు పెంచాలని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ అనే ఇమ్యునేషన్ చేసిన సిఫార్సుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది అదేవిధంగా మరో అంశం చూసుకుంటే ముప్పై ఒకటి వరకు రెండో డోసే వ్యాక్సినేషన్లో వీరికే ప్రాధాన్యత టీకాల కొరత నేపథ్యంలో నిర్ణయం నెలాఖరులోగా పదిహేను లక్షల మందికి రెండో డోసు ఇవ్వాలి మొదటి డోసు కోసం కొంతకాలం వేచి చూడాల్సిందే అంటున్న హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆక్సిజన్ ఐసీయూ పడకలు ఖాళీగా ఉన్నాయని వెల్లడి మరో అంశం చూసుకుంటే ధైర్య సాహసే ఆరోగ్యం కరోనా భయాన్ని జయించిన వృద్ధులు యువతకు మార్గదర్శకంగా నిలిచిన వైనం భరోసా ఇచ్చిన వైద్య సిబ్బంది సేవలు కుటుంబ సభ్యుల సహకారంతో కోలుకుంటున్నామంటున్న బాధితులు ఇక వివరంగా చూస్తే ధైర్య సాహసే లక్ష్మి అంటారు కదా అంతేకాదు ఇప్పుడు కరోనాకు ధైర్యమే మందు అంటున్నారు ఈ వృద్ధులు వీరి మనోధైర్యం ముందు కరోనా తోకముడిచింది వైద్య సిబ్బంది ఇచ్చిన ఆత్మీయ స్పర్శతో వైరస్ను జయించి విజేతలై ఇంటికి చేరుకున్నారు భయంతో బెంబెలెత్తుతున్న వారికి వీరు ఆదర్శంగా నిలిచారు మరో అంశం సరిహద్దులు దిగ్బంధం గ్రామీణ రహదారులపైన గట్టి నిఘా బారికేడ్లతో రాకపోకల నియంత్రణ అత్యవసర వాహనాలకే అనుమతి రెండో రోజు ప్రశాంతంగా లాక్డౌన్ అదేవిధంగా మరో అంశం చూసుకుంటే మండలి ఎన్నికలకు బ్రేక్ కరోనా సెకండ్ వేవ్తో ఎన్నికల కమిషన్ నిర్ణయం ఎమ్మెల్యే కోట ఎన్నికలపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడి టీఆర్ఎస్ ఆశావాహుల్లో నిరాశ అదేవిధంగా నమస్తే తెలంగాణలోని అంశాలు చూసుకున్నట్లయితే రెండో డోసుకు పన్నెండు నుంచి పదహారు వారాలు నమస్తే తెలంగాణ కూడా వ్యాక్సిన్ గురించి ప్రచురించడం జరిగింది అదేవిధంగా మరో అంశం చూసుకుంటే టీకాలో ఫస్ట్ వ్యాక్సినేషన్లో తెలంగాణ నంబర్ వన్ జాతీయ సగటు కన్నా మనమే ముందు నలభై ఐదు రోజుల్లో అందరికీ టీకాలు వేయగలం కానీ వ్యాక్సిన్ కొరతే అసలు సమస్య ఇది రాజకీయాలు చేసే సమయం కాదు పిల్లలకు పెద్దతలు రిపీట్ పిల్లలకు పెద్దలకు ప్రత్యేక హెల్ప్ డెస్క్లు బ్లాక్ ఫంగస్ను ఎదుర్కొనేందుకు సిద్ధం నాలుగు పొరుగు రాష్ట్రాల వారికి ఇక్కడ వైద్యం ఐటీ మంత్రి కె తారక రామారావు వెళ్ళడి ఆస్క్ కేటీఆర్లో నెటిజన్లకు జవాబులు ఇచ్చిన కేటీఆర్ పొరుగుకు సాయం ఇతర రాష్ట్రాల బాధితుల చికిత్సకు మార్గదర్శకాలు అనుమతుల జారీకి కంట్రోల్ రూమ్ ఏర్పాటు అదేవిధంగా మరో ప్రధానాంశం కరోనా కన్నెత్తని ఊరు దమ్ము చూపిన దమ్మయ్యపేట ఆ ఊళ్ళో అంతా మాస్క్ ధరిస్తారు భౌతిక దూరం పాటిస్తారు నిత్యం పరిశుభ్రంగా ఉంటారు ఎక్కువ మంది గుమిగూడరు అత్యంత ముఖ్యమైన పని ఉంటే తప్ప పొలిమేర దాటరు ఒకవేళ ఎవరైనా ఆ ఊరికి వస్తే సాయంత్రానికల్లా మళ్లీ వెళ్లిపోవాల్సిందే పెండ్లిళ్ళు లేదా శుభకార్యాలు జరిగితే కొద్ది మంది తీర్మానాలు చేసుకోవడమే కాకుండా వాటిని పక్కాగా అమలు చేస్తున్న కారణంగా ఆ ఊరిని ఇంతవరకు కరోనా కన్నెత్తి కూడా చూడలేకపోయింది మొదటి వేవ్లోనే కాదు రెండో వేవ్లోనూ భద్రంగా ఉంటూ ఆదర్శంగా నిలుస్తున్నది జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని దమ్మయ్యపేట ఒక్క కేసు కూడా రాని జగిత్యాల జిల్లాలోని పల్లె కరోనా నిబంధనలు కట్టుదిట్టంగా అమలు పంచాయతీ తీర్మానాలు పక్కాగా పాటిస్తున్న జనం శుభకార్యాలకు కొద్ది మంది బంధువులకే పిలుపు వారానికి రెండుసార్లు ఊరంతా శానిటైజేషన్ అదేవిధంగా మరో అంశం చూసుకున్నట్లయితే సివిల్స్ ప్రిలిమ్స్ వాయిదా జూన్ ఇరవై ఏడున జరగాల్సిన పరీక్షలు అక్టోబర్ పదిన నిర్వహణ కరోనా విజృంభణ నేపథ్యంలో యూపీఎస్సీ నిర్ణయం ఇవి వివిధ పేపర్లలోని కథనాలు చూస్తూనే ఉండండి వి న్యూస్